हाय गुड मॉर्निंग एला उन्नारु ना पेरु सौम्य ना चैनल लो मेरु मेकअप हॉल्स एंड स्टाइलिंग वीडियो चूड़ो ई रोज़ चेसि नेनु ई लुक क्रिएट चेसानु ओक ग्रीन गोल्डन हालो आई मेकअप चाला बागुंदी ई लुक इदी कूडा చూడడానికి చాలా హెవీగా కాంప్లికేటెడ్గా ఉంది బట్ ట్రై చేస్తుంటే చాలా సింపుల్ మీరు మళ్ళీ సేమ్ గ్రీన్ ప్లేస్లో ఏ కలర్స్ అయినా చూసి మీకు మీరు మ్యాచింగ్ ఐ లుక్ ట్రై చేయొచ్చు సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ల్యాషెస్ అప్లై చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా అప్లై చేస్తున్నాను అండ్ మీరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ప్రాక్టీస్ చేయండి ఎలాగో హాలిడేస్ ఉన్నాయి టైం ఉంటే మీరు కూడా మేకప్ లుక్స్ ట్రై చేస్తూ ల్యాషెస్ పెట్టుకోవడం కూడా ట్రై చేయండి లేని వాళ్ళు ఇప్పుడు ఎలాగో కొనుక్కునే ఛాన్స్ లేదు ఆఫ్టర్ లాక్డౌన్ కొనుక్కొని కొత్త కొత్త లుక్స్ ట్రై చేయండి మీరు కూడా సో ఇది మాత్రం ఈరోజుకి లుక్ చాలా బాగుంది లుక్ మేకప్ లుక్ చూడండి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసే ముందు కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి నేను గ్రీన్ హాలో ఐ క్రియేట్ చేస్తాను ఒకటి ఆల్రెడీ నా ఫేస్ బేస్ మొత్తం అయిపోయింది బేస్ మేకప్ నేను షూట్ చేయలేదు సో ఎందుకంటే అది రొటీన్లా ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ కూడా చేయలేదు డైరెక్ట్ ఐ మేకప్ చూపిస్తాను అంతే ఈరోజు ఫ్యాన్ వేసుకునే చేస్తున్నాను ఇన్ కేస్ ఆఫ్ సౌండ్ వినిపిస్తే ఇగ్నోర్ చేయండి ఫేస్ మేకప్ మొత్తం అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ ఐ లుక్ చూపిస్తాను ఐ లుక్ కోసం నేను యూజ్ చేసేవి అన్నీ ఆ మేకప్ రెవల్యూషన్ ఐ షాడో ప్యాలెట్స్ యూజ్ చేస్తున్నాను అంటే నాకు దేంట్లో ఎక్కువ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఈ డార్క్ గ్రీన్ కలర్ మ్యాట్ ఐ షాడో ఇది మ్యాట్ ఐ షాడో అది పిక్ చేసుకొని నేను డైరెక్ట్ క్రీజ్లో అప్లై చేస్తాను చాలా సింపుల్ పెద్ద కాంప్లికేటెడ్ ఏముండదు ట్రై చేస్తుంటే ఈజీగానే వచ్చేస్తుంది సో ఫస్ట్ నేను క్రీజ్ లైన్లో డార్క్ కలర్ని అప్లై చేస్తున్నాను సో ఇది హాలో అయ్యి కాబట్టి నేను ఇన్నర్ కార్నర్లో కూడా గ్రీన్ కలర్ని అప్లై చేస్తున్నాను ఇలా సో నేను ఫస్ట్ మ్యాక్సిమం కలర్ని నేను డిపాజిట్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ పిగ్మెంటేషన్ ఉండాలని చెప్పేసి గ్రీన్ క్రీజ్ లైన్లో ఇప్పుడు కొంచెం ఇది లైట్ గ్రీన్ కలర్ది నేను ఇది పిక్ చేసుకొని అవుటర్ లైన్ అవుటర్ క్రీజ్ని బ్లెండ్ చేస్తాను సో మళ్ళీ ఒక ఎల్లో షేడ్తో నేను అవుటర్ని బ్లెండ్ చేస్తాను మళ్ళీ ఒక గ్రేడియంట్ లాగా మనకు కనిపించడం కోసం అంతే ఇవన్నీ వేయకుండా జస్ట్ అవుటర్ లైన్ ఒక కలర్తో బ్లెండ్ చేసినా సరిపోతుంది బేసిక్గా స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ యూజ్ చేస్తున్నానని చెప్పేసి ఇది అయితే పెద్ద కాంప్లికేటెడ్ కాదు అసలు సో అంతే నేను అంతవరకు బ్లెండ్ చేస్తున్నాను ఐ షాడో పిక్ చేసి నేను మళ్ళీ రీఅప్లై చేస్తున్నాను సేమ్ ఇదే గ్రీన్ని నేను లోవర్ లైన్కి కూడా అప్లై చేశాను పైన ఏం కలర్ అవుటర్ క్రీజ్లో ఏం కలర్స్ యూజ్ చేస్తున్నా అదే ఒకసారి కింద బ్లెండ్ చేస్తాను దాంతో లైట్ గ్రీన్ ఒకసారి అండ్ ఎల్లో ఒకసారి ఎల్లోతో ఒకసారి ఏం చేస్తున్నానంటే ఇంకొక మ్యాట్ ఇది డార్క్ గ్రీన్ బ్లాక్ లాగా ఉంది కానీ బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ని నేను మళ్ళీ క్రీజ్లో అప్లై చేస్తాను అంటే క్రీజ్ని ఇంకొంచెం డెప్త్ చేయడం కోసం Yeah.
సో ఇంతవరకు నేను ఆపేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే హెయిర్ ఆయిల్స్ కాబట్టి నేను ఈ మిడిల్ పోర్షన్ని ఒకసారి కన్సీలర్తో క్లీన్ అప్లా చేస్తాను. అండ్ ఇలా చేస్తే మనకి కలర్ కూడా ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఇది ఈ స్టెప్ చేయకుండా డైరెక్ట్ షిమ్మర్ ఐ షాడో అప్లై చేసినా సరిపోతుంది. బట్ నేను ఇలా చేస్తే ఏంటంటే ఆ పిగ్మెంటేషన్ ఇంకా ఎక్కువ మనకు కనిపిస్తుంది, అందుకోసం నేను ఇది అప్లై చేస్తున్నాను. ఈ మిడిల్ ఏరియాలో ఒక ఎల్లోయిష్ గోల్డెన్, అంటే లైట్ గోల్డెన్ కాకుండా కొంచెం ఎల్లో మిక్స్ లాగా ఉంటుంది. సో ఇది ఈ గోల్డెన్ కలర్ నేను అప్లై చేస్తాను, ఫింగర్తో అప్లై చేస్తున్నాను. ఇంకా పిగ్మెంటేషన్ మంచిగా ఉంటుందని చెప్పేసి ఎడ్జెస్ అనే ఈ సైడ్స్ అనే బ్లెండ్ చేయాలి, లేకపోతే అలా హార్ష్ ఎడ్జ్ హార్ష్ లైన్లాగా అనిపిస్తుంది. సో అందుకోసం నేను అక్కడ కొంచెం లైట్ కలర్ లేదంటే గ్రీన్ కలర్తో నేను బ్లెండ్ చేస్తాను. సో అయితే లైనర్ అప్లై చేస్తాను, వింగ్ లైనర్ కానీ కాకపోతే థిక్ వింగ్ లైనర్ కాదు. సో అయిపోయింది, నేను ఆఫ్ కెమెరా ల్యాషెస్ అప్లై చేస్తాను అండ్ ఇట్ సైడ్ కూడా ఫినిష్ చేసేస్తాను. సో అయిపోయింది నా మేకప్ కంప్లీట్గా, నేను ఆఫ్ కెమెరా ఇట్ సైడ్ కూడా ఫినిష్ చేశాను, ల్యాషెస్ కూడా పెట్టుకున్నాను. సో ఇది ఫైనల్ లుక్, ఒక మంచి గ్రీన్ అండ్ గోల్డెన్ కాంబినేషన్లో. సో ఏంటే నా కంప్లీటెడ్ లుక్ చూడడానికి కాంప్లికేటెడ్ అనిపిస్తుంది మళ్ళీ, బట్ చాలా సింపుల్ వేస్తూ ఉంటే అండ్ ట్రై చేస్తుంటే కూడా చాలా ఇంకా చాలా లుక్స్ క్రియేట్ చేయొచ్చు మీరు కూడా. సో ల్యాషెస్ ఖచ్చితంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను. సో ఇంతే నా మేకప్ ఈరోజుకి, ఒక గ్రీన్ గోల్డెన్ హాలో ఐ మేకప్. మీకు వీడియో నచ్చిన మేకప్ నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.